హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం సావరిన్ గోల్డ్ బాండ్కి సంబంధించి 2023-24 సంబంధించి సిరీస్ 3 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో సిరీస్ 3కి మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది, అదేవిధంగా సిరీస్ 4కి కూడా మనకు డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ నెల డిసెంబర్లో 18th నుంచి 22 వరకు మనకు సిరీస్ 3కి సంబంధించిన బాండ్స్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ సావరిన్ గోల్డ్ బాండ్ కొనాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మనము ఈ డేట్స్లో అయితే సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు ఈవిలో మనం ఈ సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ 3కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అప్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. అసలు ఈ సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏంటి అనేది చూద్దాం మనం ఫస్ట్. ఇక్కడ ఏంటంటే, మనం గోల్డ్ కొనాలనుకుంటాం కదా, ఏదైనా ఒక షాప్కి వెళ్ళి ఒక తులం బంగారు రెండు తులాలు బంగారం కొనాలనుకుంటాం కదా, అక్కడ మనకేంటంటే అమౌంట్ ఇస్తే గోల్డ్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు మనకు అమౌంట్ ఇస్తే ఒక బాండ్ అయితే ఇస్తారు. సో మీరు 10 తులాల గోల్డ్ కొనాలనుకుని అనుకున్నారనుకోండి, అప్పుడు 10 తులాలకు సంబంధించిన అమౌంట్ మీరు వాళ్ళకి ఇస్తే గవర్నమెంట్కు, గవర్నమెంట్ మీకు 10 తులాలకు సంబంధించి ఒక బాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఒకవేళ 50,000 రూపీస్ ఉందనుకోండి, ఒక తులము 50,000 రూపీస్, మీరు 10 తులాలంటే 5 లక్షలు పెట్టింటారు. 5 లక్షలు పెట్టి మీరు 10 తులాల గోల్డ్ కొంటే ఇది 8 ఇయర్స్ టైం పీరియడ్ ఉంటుంది. ఈ 8 ఇయర్స్ తర్వాత ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు తులం 70,000 ఉందనుకోండి, సో 70,000 ఇంటూ మీరు 10 తులాలు కొన్నారు కాబట్టి సో టోటల్గా మీకు 7 లక్షలు, అంటే ఈరోజు మీరు 5 లక్షలు పెట్టుకుంటే ఆ రోజు మీకు 7 లక్షలు, అంటే ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంతే రేటుతో మీకు మీరు ఎన్ని గ్రాములు ఎన్ని తులాలు అయితే కొన్నారో అంత అన్ని తులాలకు అంత రేట్ అయితే వేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సావరిన్ గోల్డ్ బాండ్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే, ఇక్కడ చూడండి, మనకి క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ అనేది ప్రొటెక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 తులాలు కొన్నామనుకోండి, మనము 8 సంవత్సరాల తర్వాత కూడా మనకు 10 తులాలకు సంబంధించిన అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు 50,000 ఉంటే ఆ రోజు 70,000 ఉందనుకోండి, సో ఆ రోజు ఏ రేట్ ఉందో ఆ రోజు ఆ డబ్బులు తీసుకొని మీరు డైరెక్ట్గా బయటకు వెళ్ళి గోల్డ్ తీసుకొచ్చు అనమాట. అంటే ఈరోజు మీరు 10 తులాలు కొనాలనుకున్నప్పుడు ఆ రోజు కూడా మీరు 10 తులాలు కొనగలరు, అంటే మీ యొక్క క్వాంటిటీ అనేది ఇక్కడ తగ్గదనమాట. నెక్స్ట్ అదేవిధంగా మార్కెట్ వాల్యూ బేస్ చేసుకుని ఉంటుంది. సో మార్కెట్ ఎంత రేట్ ఉంటే ఆ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్గా గోల్డ్ తీసుకోవడం కంటే, అంటే ఫిజికల్గా తీసుకున్నారనుకోండి, మీరు దాన్ని దాపెట్టుకోవాలి, తర్వాత కాస్ట్ ఉంటుంది, ఒక తరుగు అని మేకింగ్ ఛార్జెస్ అని ఇలా ఉంటాయి. సో అటువంటి ఇష్యూస్ ఏముండో మనకు దాని నుంచి మనం లాభం పొందొచ్చు. నెక్స్ట్ తర్వాత మేకింగ్ ఛార్జెస్ ఇవి చూసుకోవచ్చు. తర్వాత ఎవరైతే గోల్డ్లో ఒకేసారి లంసంగా 10 తులాలు 20 తులాలు లేదా కొంత ఒక తులము కానీ 2 తులాలు ఎంతైనా మినిమం ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసి 4 కేజెస్ దగ్గర ఉంటుంది. సో మనం లిమిట్ చూద్దాము తర్వాత. సో మీరు కావాలనుకుంటే ఈ అమౌంట్ పెట్టి లంసంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించి రిడెంప్షన్ కూడా ఉంటుంది, ఇది అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూద్దాము. ఇక్కడ ఒకే ఒక డిసడ్వాంటేజెస్ ఉంటుంది, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉండదు. మనం 10 తులాలు ఈరోజు కొన్నామనుకోండి, 8 ఇయర్స్ తర్వాత మనకు 10 తులాలకు సంబంధించిన అమౌంట్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈరోజు 50,000 ఉన్న రేటు ఆ రోజు 70,000 ఉంటుందా అంటే మనకు తెలియదు. ఒకవేళ అది 50,000 కూడా ఉండిండొచ్చు లేదా 60,000 ఉండిండొచ్చు. సో మనకేంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్, ఇక్కడ మనం ఎంత అమౌంట్ ఇస్తున్నాం అనేది పక్కన పెడితే ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత ఉందో అంత. కాకపోతే మీరు గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ రోజు మీరు గోల్డ్ అయితే కొనగలరు, కాకపోతే అమౌంట్ పెరగొచ్చు తగ్గొచ్చు అనమాట. సో మనం చెప్పుకున్నాం గోల్డ్ ప్రైజెస్ అనేది మనకు మార్కెట్ లింక్డ్ కాబట్టి సో అది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఇది ఒకటే ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. తర్వాత లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, 8 ఇయర్స్ యాక్చువల్ టైము, కాకపోతే మీరు 5 ఇయర్స్ తర్వాత మీరు తీసుకోవచ్చు. ఇది మనకి సో సడన్గా మనకు అమౌంట్ అవసరమైతే మీరు 5 ఇయర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఇది డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూస్తే రెసిడెంట్ ఇండియన్ ఇండియన్కి సంబంధించి ఇండియన్ రెసిడెంట్ ఎవరైనా తీసుకోవచ్చు, తర్వాత మైనర్ తరపున మీరు తీసుకోవచ్చు, తర్వాత హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, తర్వాత ట్రస్టులు, యూనివర్సిటీలు, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరూ ఎలిజిబిలిటీ అనమాట. సో వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది ఎంత కొనాలి అనేసి. సో ఇక్కడ చూడండి లిమిట్ చూద్దాం. ఇప్పుడు మినిమం వచ్చేసి 1 గ్రామ్ అయితే కొనాల్సి ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఒక పర్సన్ వచ్చేసి మినిమం 1 గ్రామ్ అయితే పెట్టి దీనిలో ఈ బాండ్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం వచ్చేసి ఒక పర్సన్ 4 కేజీల వరకు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ అదే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ కూడా 4 కేజీల వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అదే ట్రస్టులు, యూనివర్సిటీస్ ఇటువంటివి అనుకోండి 20 కేజీస్ అయితే తీసుకోవచ్చు, మనకు 20 కేజీస్ వరకు లిమిట్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా జాయింట్గా తీసుకున్నారనుకోండి ఇద్దరు కలిసి, సో మీకు జాయింట్గా తీసుకున్న కూడా మీకు లిమిట్ అనేది 4 కేజీస్ ఉంటుంది. ఇక్కడ ఇదేంటంటే 1 ఇయర్కి ఈ లిమిట్స్ అన్నీ ఏమైతే మనం చెప్పుకున్నామో ఇవన్నీ 1 ఇయర్ అనమాట, అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు మళ్ళీ తీసుకోవచ్చు, ఈ ఇయర్ 4 కేజీస్ తీసుకోవచ్చు ఏప్రిల్ టు మార్చ్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇష్యూ చేసినప్పుడు మళ్ళీ ఒక 4 కేజీస్ వరకు లిమిట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ని మనం ఎక్కడ కొనాలి అనేది చూస్తే మనం బ్యాంక్స్లో కొనొచ్చు, తర్వాత పోస్ట్ ఆఫీస్లో కొనొచ్చు, లేదా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకోవచ్చు, లేదా స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయి కదా ఎన్ఎస్సీ బీఎస్సీ వీటిలో కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి మనము ఇష్యూ ప్రైజ్ మనకి ఏ ప్రైజ్కి ఇస్తారు,
ఏ డేట్లో ఇస్తారనేది చూద్దాము. ఇక్కడ చూడండి, మనకు ఇష్యూ ప్రైస్ వచ్చేసి మనము ఏ రోజైతే సబ్స్క్రిప్షన్ మనకు డేట్ ఇచ్చింటారు కదా, ఈ డేట్లో మీరు తీసుకోవాలి అనేసి మనకి ఇందాక చెప్పుకున్నాం 18-22 అనేసి. సో ఈ 18 డేట్ కంటే ముందు 3 డేస్ బిఫోర్ ఉంటుంది కదా, ఈ 3 డేస్ బిఫోర్లో ఈ 3 రోజులకు సంబంధించి గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో తీసుకుంటారనమాట. అంటే ఈ టైంలో ఒకరోజు 50,000 ఉండొచ్చు, ఒకరోజు 52,000 ఉండొచ్చు, ఇంకో రోజు 52,000 ఉండొచ్చు. ఈ మూడింటిని కలిపి యావరేజ్ చేస్తారు, ఈ మూడింటిని కలిపి యావరేజ్ చేసి 51,000 అవుతుంది. సో ఇలా 51,000కి మీకు ఆ రోజు ఒక తులం వచ్చేసి మనకు 51,000కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ డేట్స్ కంటే ప్రీవియస్గా 3 రోజులు ఎలా ఉంది, రేట్ ఎలా ఉంది అని తీసుకొని ఆ 3 రోజులు యావరేజ్ చేసి మనకు ఆ డేట్ని అయితే నిర్ణయించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ మీరు ఆన్లైన్లో తీసుకున్నారనుకోండి దీన్ని, అంటే బ్యాంక్స్ దగ్గర పోస్ట్ ఆఫీస్లో అలా కాకుండా మీరు ఆన్లైన్లో తీసుకున్నారనుకోండి, ఒక గ్రామ్కి 50 రూపీస్ మీకు కన్సెక్షన్ ఉంటుంది. అంటే ఒక తులానికి వచ్చేసి 500 రూపీస్ మీరు తక్కువ పడుతుంది. సో 50,000 ఉన్న దగ్గర 49,500 పడుతుంది అనమాట. సో ఇది ఇష్యూ ప్రైస్కి సంబంధించి. నెక్స్ట్ ఇష్యూ డేట్స్ మనం చెప్పుకున్నాము, 18 నుంచి 22 వరకు సిరీస్ 3 అయితే వర్క్ అవుతుంది. తర్వాత ఇష్యూయన్స్ మనకు బాండ్ ఎప్పుడు ఇస్తారంటే 28 తేదీ ఇస్తారు. నెక్స్ట్ మనకి 5 కూడా ఉంది, అది సిరీస్ 4. సో ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే మనకు సిరీస్ 3 18 నుంచి 22 వరకు ఎవరైతే గోల్డ్ కొనాలని ఇంట్రెస్టెడ్ ఉంటారో, ఫిజికల్ గోల్డ్ బదులు మీరు ఇక్కడ బాండ్స్ అయితే తీసుకోవచ్చు, మీకు 8 ఇయర్స్ తర్వాత మీకు అమౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి పేమెంట్ ఆప్షన్స్ ఏమున్నాయని చూస్తే, ఇక్కడ మనకు క్యాష్ ద్వారా తీసుకోవచ్చు, క్యాష్ ద్వారా ఇవ్వచ్చు. క్యాష్ ఏంటంటే లిమిట్ 20,000 ఉంటుంది. మీరు చెక్స్ ఇవ్వచ్చు, లేదా డీడీస్ ఇవ్వచ్చు, లేదా ఆన్లైన్లో ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో 20,000 లోపలే అనుకోండి మీరు క్యాష్ ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ అయితే మీరు చెక్స్ కానీ డీడీస్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి మనకి ఇంట్రెస్ట్ రేటు మనము చెప్పుకున్నాము, ఈరోజు గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తే దీనికి సంబంధించి 8 ఇయర్స్ తర్వాత ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అంత ఇస్తామన్నారు. కానీ మీరు ఒకవేళ మీరు 10 లక్షలు కనేసి 5 లక్షలు ఇన్వెస్ట్ చేసింటారనుకుందాం, ఈ 5 లక్షలకి మనకు వడ్డీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ గోల్డ్ రేటు ఆ రోజు రేటు ఇవ్వడమే కాకుండా ఇక్కడ మనకు వడ్డీ కూడా ఇస్తారు 2.5%. సో ఇక్కడ చూడండి, మనకి ఈ వడ్డీ అనేది 2.5% అనేది సెమీ యాన్యువల్, అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మనకు 25,000 పర్ ఇయర్ వస్తుంది వడ్డీ. ఈ 25,000 అనేది 12,500, 12,500 ఒక 6 నెలలకు 12,500, ఇంకొక 6 నెలలకు 12,500, ఇలా 6 నెలలకు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది అనమాట. అంటే మీరు గోల్డ్ ఆ రేట్ గోల్డ్తో పాటు మనకి ఎక్స్ట్రాగా వడ్డీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ గోల్డ్ బాండ్కి సంబంధించి టెన్యూర్, అంటే మనం ఈరోజు బాండ్ కొంటే ఎన్ని సంవత్సరాల వరకు మనం పెట్టాల్సి ఉంటుంది, ఎప్పుడు మనకు రిటర్న్ ఇస్తారని చూస్తే, సో 8 ఇయర్స్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు కొంటే 8 ఇయర్స్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 8 ఇయర్స్ తర్వాత మనకు ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత ఉందో అంత అమౌంట్ ఇస్తారు. సో ఇక్కడ ఒకవేళ మీకు మధ్యలో అవసరమైందనుకోండి, మీరు 5 ఇయర్స్ తర్వాత అయితే మీరు తీసుకోగలరు, అంతకంటే ముందు మీరు తీసుకోలేరనమాట. ఇది 10 ఇయర్స్ సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి రిడెంప్షన్. సో ఇప్పుడు మనము 8 ఇయర్స్ అయింది, 8 ఇయర్స్ తర్వాత మనకు అమౌంట్ వెనక్కి ఇస్తారు. ఆ వెనక్కి ఇచ్చే టైంలో ఏ రేటు మనకి ఇస్తారు, ఎప్పుడు ఏ డేట్లోంచి రేట్ తీసుకుంటారు అనేది చూస్తే, మనకు మెచ్యూరిటీ డేట్ ఏ రోజు అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనకు మెచ్యూరిటీ డేట్ ఉందనుకోండి, సో దీనికంటే ప్రీవియస్గా 3 డేస్, ఈ 3 డేస్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి, ఆ 3 రోజుల డేట్ తీసుకొని ఆ 3 రోజులకు సంబంధించిన రేట్స్ తీసుకొని దాన్ని 3 యావరేజ్ చేసి ఆ 3 యావరేజ్ పైన ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ యావరేజ్ వాల్యూ మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మన క్వాంటిటీ, మనం 10 గ్రాములు క్వాంటిటీ అయితే మారదు. సో ఈరోజు 10 గ్రాములు ఎంతైతే కొన్నామో ఆ రోజు మనకు 10 గ్రాములకు వచ్చే విలువ ఎంతైతే ఉందో అంత ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది రిడెంప్షన్. రిడెంప్షన్ రేట్ వచ్చేసి ప్రీవియస్గా 3 డేస్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ దీనికి సంబంధించి లోన్స్ ఏమైనా ఇస్తారంటే, మనకు ఈ గోల్డ్ బాండ్స్ బేస్ చేసుకొని మనకు లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ఎలాగైతే బ్యాంకులో గోల్డ్ పెట్టి లోన్ తీసుకుంటామో అదేవిధంగా ఈ బాండ్ పెట్టి మనం లోన్ తీసుకోవచ్చు. సో మనకు లోన్ వాల్యూ ఎంత, అంటే ఒక తులానికి మనకు ఎంత వాల్యూ ఇస్తారు, ఎంత అమౌంట్ ఇస్తారు అనేది, సో ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క టైప్లో ఉంటుంది. సో ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎంత అమౌంట్ ఇవ్వాలో అంత ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ట్యాక్స్ సంబంధించి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ చూద్దాము. మనకేంటంటే మనకు వచ్చే వడ్డీ ఏదైతే ఉందో అది ట్యాక్సబుల్, తర్వాత క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇండివిజువల్కి సంబంధించి క్యాపిటల్ గెయిన్స్ అనేది ఎగ్జామ్ చేయడం జరుగుతుంది, తర్వాత ఇండెక్సేషన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ సావరేన్ గోల్డ్ బాండ్కి సంబంధించి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఉపలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.